హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం బిక్కువల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ ఉండే గణపతి స్వామికి ఉండే స్పెషాలిటీ, ప్రపంచంలో మీరు ఏ టెంపుల్ అని చూసి ఉంటారు, విని ఉంటారండి, అంత స్పెషాలిటీ ఉంది గణపతి స్వామికి. అది ఏంటో మనం చూద్దాం. అందుకే బాగా ఫేమస్ అయిందండి టెంపుల్. ఈ టెంపుల్ ఈ కాలం నాటిది కాదండి, క్రీస్తు శకం 840లో చాళుక్యుల కాలం నాటిది. ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మనం ఎవరికి చేస్తామండి? వినాయకుడికే చేస్తాం కదా. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న బిక్కోలు గణపతి దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని బాగా ఆకర్షిస్తుందండి. దేశ విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారట. దానికి కారణం ఏంటో తెలుసా అండి? ఇక్కడున్న దేవుడి చెవిలో మన కోరికలు నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండడమే. ప్రపంచంలో మనం ఎక్కడ కూడా వినాయకుడి చెవిలో కోరికలు చెప్పడం అనేది చేయమండి, అసలు విని కూడా ఉండము. కానీ ఇక్కడ అలా కదండి, ఆనాటి నుంచి కూడా సాంప్రదాయంగా వస్తుందంట. ఇక్కడ అత్యంత శక్తివంతుడిగా పేరొందిన ఈ వినాయకుడు స్వయంగా వెలిసాడంటండి. కానీ ఆయన ఎలా వెలిసాడంటే, మనకి ఎక్కడైనా వినాయకుడు తొండం ఎడమవైపుగా తిరిగి ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం కుడివైపుగా తిరిగి ఉండడం అనేది విశేషం అన్నమాట. ఇక్కడ ఉన్న గణపతి దేవుణ్ణి దర్శించుకుంటే మనకు సర్వపాపాలు నశిస్తాయని, మన కష్టాలు తీరుతాయని, మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం అండి. అంతేకాకుండా కుడివైపుగా తిరిగి వెలవడమే కాకుండా రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉన్నాడంటండి. ఇప్పటికీ కూడా పెరుగుదల అనేది ఆగలేదంటండి. భూమిలో నుంచి బయటకు వచ్చిన గణపతి రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉన్నాడంట. ఇది ఇంకొక విశేషం. ఇక్కడ వినాయక చవితి అనేది చాలా ఘనంగా నిర్వహిస్తారండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.